ఇప్పుడు ఐఎఫ్బి సెనేటర్ యాక్వా ఎస్ఎక్స్ 8 కేజీ 1400 ఆర్పిఎం. ఆపరేషన్స్ చేంజ్ చేయడం ఎలాగైనా చూద్దాం. ఆప్షన్స్ చేంజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనం టెంపరేచర్ అది ఎలా చేంజ్ చేసుకోవాలి ఇవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఇలా ఆఫ్లో ఉంటుంది. ఈ ఆఫ్లోంచి మనం ఏదైనా నార్మల్లీ సాయిల్లో పెట్టుకుందాం. ఓకే, మనం నార్మల్లీ సాయిల్లో పెట్టుకోవడం వల్ల దీంట్లో ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇందులో పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది, స్టార్ట్ ఆర్ సెలెక్ట్ ఆప్షన్స్ అనేసి. ఈ పక్కన ఆప్షన్స్ బటన్ ఉన్నది కదా, దీన్ని కింద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు టెంపరేచర్ వస్తుంది. టెంపరేచర్ 30 డిగ్రీస్ టెంపరేచర్. 30 డిగ్రీస్ టెంపరేచర్కి మనం 60 డిగ్రీస్ కావాలనుకోండి. ఓకేనా? ఇలా క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ క్లిక్ చేసాం. తర్వాత 40 డిగ్రీస్, 50, 60 డిగ్రీస్కి ఫిక్స్ చేసాం. ఓకే, నెక్స్ట్ డిలే స్టార్ట్. డిలే స్టార్ట్ వల్ల మనకి ఏమవుతుందంటే కొంత టైం తీసుకుని స్టార్ట్ అవుతుంది. డిలే స్టార్ట్, ఆ డిలే స్టార్ట్ కొంత టైం తీసుకుని స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే మనం సోక్ చేయడం అవసరం అంటే సోక్ చేయడానికి కాదు, కొంత టైం తీసుకుని ఎప్పుడన్నా మనం బయటకు వెళ్తున్నాం అనుకో, వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఒక పావు గంట తర్వాత ఆపరేషన్ స్టార్ట్లో పెట్టుకుని మనం వెళ్ళిపోయాం అంటే పావు గంట తర్వాత అది స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా? ఓకే, డిలే స్టార్ట్ కావాలంటే మనం ఎస్ కొట్టుకోవచ్చు. ఏ ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు టైం. ఎంత 1 అవర్, ఎంత 1 అవర్ 30 మినిట్స్, 2 అవర్స్, 3, ఇలా మనం ఎంతైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ యాంటీ క్రీజ్. యాంటీ క్రీజ్లో ఓకే, యాంటీ క్రీజ్ గురించి మీకు చెప్తాను. ఎక్స్ట్రా రిన్స్. ఎక్స్ట్రా రిన్స్ అంటే ఇంకొకసారి జాడించడం. ఓకేనా? ఈ ఎక్స్ట్రా రిన్స్లో మనం చేయవలసింది ఏంటంటే ఓకే, ఎక్స్ట్రా రిన్స్. ఎక్స్ట్రా రిన్స్ ఎన్నిసార్లు జాడించుకోవాలనుకుంటున్నాం ఎక్స్ట్రా రిన్స్లో? అది ఎక్స్ట్రా రిన్స్లో మనకి ఎన్నిసార్లు, 2 సార్లు, 2 సార్లు ఎక్స్ట్రా జాడించుకోవాలంటే ఒకసారి లేదంటే 2 సార్లు. ఓకే, మనం ఒకసారి పెట్టుకుందాం. నెక్స్ట్ రిన్స్ హోల్డ్. జాడించిన తర్వాత మనకి ఒకసారి రిన్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అంటే జాడించి దాంట్లో ఉన్న మొత్తం అంతా పోవాలి అనుకుంటే ఓకే, ఈ పై డిలే స్టార్ట్ అండ్ డిక్రీజ్ ఎక్స్ట్రా రిన్స్ రిన్స్ హోల్డ్. రిన్స్ హోల్డ్ కావాలంటే మనకి ఎస్ కొట్టచ్చు లేదంటే నో కొట్టచ్చు. ఓకే, నెక్స్ట్ జాడించుకోవడం. జాడించుకుని కొద్ది టైం అట్టి పెడుతుంది అనమాట రిన్స్ హోల్డ్ అంటే. ప్రీ వాష్. ప్రీ వాష్ అంటే ముందు జాడించుకునేదానికి ముందు. ఓకే, ప్రీ వాష్. వాషింగ్ కన్నా ముందు. ఓకే, దానికి కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు లేదంటే నో పెట్టుకోవచ్చు. బజర్ వాల్యూమ్ అంటే ఇప్పుడు మనకి బీప్ సౌండ్ వస్తుంది కదా, ఆ బీప్ సౌండ్. నెక్స్ట్ మనకి అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది కదా, అది ఒకటి. తర్వాత సోక్. సోక్ అంటే నానబెట్టుకోవడం. నానబెట్టుకోవడం దీంట్లో ఎస్ నో. ఓకే, టైం పెట్టుకోవచ్చు, ఎంత 10 మినిట్స్ నానబెట్టుకోవాలా, 30 మినిట్స్ నానబెట్టుకోవాలా. ఫస్ట్ అది వాటర్ తీసుకుని
అందులో ఉన్న మనం సోప్ పౌడర్ వేస్తే సోప్ పౌడర్ లిక్విడ్ అయితే లిక్విడ్ ఇవన్నీ తీసుకుని ఏమవుతుందంటే కొంతసేపటికి అది నానబెట్టుకొని ఉంటుంది ఓకేనా ఆ టైం అయిన తర్వాత ఉతుకుతుంది ఓకే డర్టి ఎక్కువగా ఉందా మనకి దుమ్ము ఇలా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే ఇప్పుడు దీంట్లో మనం నార్మలా హెవీయా లైటా ఓకే ఇలా అన్నమాట ఈ చేంజ్ చేసుకోవచ్చు బా మురికి ఎక్కువ ఉందంటే అలా పెట్టుకోవచ్చు స్పిన్ స్పీడ్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు 1400 వరకు మనం స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా 400 600 లైట్ వెయిట్ బట్టలు ఉన్నాయంటే మనకి మనకి ఈ స్పిన్ స్పీడ్ వల్ల పవర్ కన్జంప్షన్ కూడా కొద్ది తక్కువ అవుతుంది ఓకే మన దగ్గర తక్కువ బట్టలే ఉన్నాయంటే స్పిన్ స్పీడ్ తక్కువ పట్టుకుని 600 లోనే లేదనుకోండి 600 లో పెట్టుకుంటాం అసలు మురికి లేవు అయ్యి అనుకుంటే 600 ఆర్పిఎం లో పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే సోక్ అయిపోయింది తర్వాత అంతే ఇవన్నీ పెట్టుకుని మనం స్టార్ట్ క్లిక్ చేసుకుంటాం ఓకేనా ఇవన్నీ మనకి ఇప్పుడు దీంట్లో వచ్చేస్తాయి మనం ఏమేమి పెట్టుకున్నాం 60 డిగ్రీస్ సెల్సియస్ 600 ఆర్పిఎం టైము ఎక్కువ అంటే మనం సోకింగ్ పెట్టాం తర్వాత ప్రీ వాష్ పెట్టాం ఇవన్నీ టైం అన్నీ కలిపి మనకి ఎంత వచ్చింది 6 అవర్స్ వచ్చింది ఓకేనా ఇప్పుడు మనకి ఇవన్నీ మనం స్టార్ట్ కొడతాం స్టార్ట్ కొట్టిన తర్వాత మనకి ఎంత అవసరం లేదు ఎంత అవసరం లేదనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మొత్తానికి ఈ ఆప్షన్ మొత్తం క్లియర్ చేసేయాలి అంటే ఈ ఆఫ్లో పెట్టుకుంటాం ఆఫ్లో పెట్టుకుని మళ్ళీ ఆన్ చేసుకుంటే అది చూడండి 30 డిగ్రీస్ 1000 ఆర్పిఎం పాతవన్నీ వచ్చేస్తాయి ఇందులో ఓకేనా ఏ నార్మల్ సాయిల్లో ఉతుక్కోవడానికి పాతవి ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ ఇలా లైన్గా చూపించేస్తాయి ఓకే అంతే